లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న హక్కింపేట స్పోర్ట్స్ పాఠశాల మాజీ ఓఎస్డి హరికృష్ణకు హైకోర్టులో ఊరట దొరికింది. లైంగిక ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదంటూ ఆయనపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తేసింది. లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఓఎస్డి హరికృష్ణను సస్పెండ్ చేశారు. తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో హరికృష్ణ పిటిషన్ వేశారు. ఎంక్వైరీలో ఎలాంటి లైంగిక ఆరోపణలు తేలకపోవడంతో హైకోర్టు హరికృష్ణకు సస్పెన్షన్ ఎత్తివేసింది. అయితే లైంగిక ఆరోపణల కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ బయటపడింది. తనను ఫైనల్స్ నుంచి తప్పించేందుకే కవిత, కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ కుట్ర చేశారని హరికృష్ణ ఆరోపిస్తున్నారు. ఫైనల్ సమయంలో వాళ్ళు చెప్పిన విధంగా చేయలేదనే కారణంతో తనను తప్పించాలని కుట్ర చేశారని చెబుతున్నారు. వాళ్ల వాళ్ళకి సీట్ల కోసం ఒత్తిడి చేశారని చెబుతున్నారు. మెరిట్ లేని స్టూడెంట్స్కి సీట్లు, సెలక్షన్స్లో చోటు ఇవ్వాలని ఒత్తిడి చేశారని తెలియజేశారు. అంతేగాని స్పోర్ట్స్ స్కూల్లో ఒక్క బాలిక గాని మహిళ గాని ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెబుతున్నారు. అప్పటి స్పోర్ట్స్ చైర్మన్లు ఉన్న ఆంజనేయ గౌడ్, అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి సీట్లు కేటాయించాలని ఇబ్బంది పెట్టారని తెలిపారు. ఇదే విషయంపై గొడవలు కూడా జరిగాయన్నారు. కావాలనే ఎమ్మెల్సీ కవిత తన పైన పేపర్లు రాయించారని ఆరోపించారు. శ్రీనివాస్ గౌడ్ తనను ఒక పావులా వాడుకున్నారంటూ హరికృష్ణ చెబుతున్నారు. రెడికల్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న హక్కింపేట స్పోర్ట్స్ పాఠశాల మాజీ ఓఎస్డి హరికృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రైట్ రానా, చెప్పండి, హక్కింపేట స్పోర్ట్స్ పాఠశాల మాజీ ఓఎస్డి హరికృష్ణ లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. దీనికి సంబంధించి ఆయన హైకోర్టుకు వెళ్లారు, దాంట్లో అక్కడ ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. దీనికి గల కారణం మొత్తం కూడా అటు హరీష్ రావు, కేటీఆర్, కవిత అంటూ కూడా హరికృష్ణ చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి రానా? గత ఆగస్టు 13 కరెక్ట్ గా అప్పుడు ఓఎస్డీగా పనిచేసిన హరికృష్ణ పైన కొంతమంది విద్యార్థులు లైంగిక ఆరోపణలు చేస్తున్నారంటూ ఒక వార్తా కథనం వచ్చింది. దీనిపైన అప్పుడు పెద్ద ఎత్తున కూడా మీడియా కథనాలు కూడా రావడంతో ప్రభుత్వం కూడా వెంటనే అతన్ని సస్పెండ్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడింది. సస్పెండ్ చేసింది, తర్వాత విచారణ వేసింది. వారు కూడా ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి, హైకోర్టుకి కూడా సబ్మిట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడదు. తనే అయితే తన సస్పెన్షన్ పై వారు కావాలనే చేశారంటూ కూడా ఆయన హైకోర్టుకి వెళ్ళారు. ఎవరు ఫిర్యాదు చేయకుండా ఈ రకమైనటువంటి సస్పెండ్ ఏకపక్షంగా చేయడం ఏంటనేది కూడా హరికృష్ణ హైకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో ఈ పూర్తి మొత్తం ఈ వ్యవహారం అంతా పరిశీలించినట్టు హైకోర్టు ఇవాళ హరికృష్ణకి క్లీన్ చిట్ ఇస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యం కనపడతా. అయితే ఈ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ కమిటీ కూడా క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఆయన కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు ఇవాళ హైకోర్టు దగ్గర చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఏదైతే అప్పట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు కానీ, ఐటీ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ కానీ, ఎమ్మెల్సీ కవిత కానీ, అలాగే అప్పటి స్పోర్ట్స్ చైర్మన్ గా పనిచేసినటువంటి గతంలో అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి కానీ, తర్వాత ప్రభుత్వం రాకముందు పనిచేసినటువంటి ఆంజనేయ కానీ, వీళ్ళందరూ కూడా తమ కావాల్సినటువంటి స్టూడెంట్స్ కి స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్స్ తో పాటు సెలక్షన్స్ లో వీరిని ప్రముఖంగా పెట్టాలని ఒత్తిడి చాలా వరకు చేశారు. వీరు లెటర్ల మీద కూడా లెటర్లు పెట్టారు. ఆ లెటర్లన్నీ కూడా నేను పక్కా పెట్టాను. ఎందుకంటే వీరు పంపించిన వారికి ఎవరికి కూడా అక్కడ మెరిట్ లేదు. పైగా అన్ని విధాలు కూడా చెక్ చేసుకుంటే అక్కడ సీట్ పొందాలంటే కూడా చాలా కష్టమైన విధానం. సో ఈ నేపథ్యంలో వారికి సీట్ ఇచ్చినా కూడా రేపు పొద్దున్నే ఇబ్బందులు తలెత్తాయనే ఉద్దేశంతో నేను అవన్నీ కూడా రిజెక్ట్ చేశాను. ఇదే అంశము వీరు సిఫార్సు లెటర్ తీసుకొచ్చినటువంటి ఆ యొక్క స్టూడెంట్స్ పేరెంట్స్ చదువుతున్నారు. ఆ పేరెంట్స్ కూడా ఈ వ్యవహారం కూడా నేను చెప్పాను. ఇప్పుడు పరిస్థితుల్లో మీ యొక్క సీట్లు నేను ఇవ్వలేను, కన్సల్ట్ చేయలేము, రూల్స్ ఒప్పుకోవాలనేసి కూడా నేను చెప్పానని చెప్తున్నారు. సో ఇదే అంశాన్ని కూడా ఇటు శ్రీనివాస గౌడ్ కానీ వీళ్ళకే మళ్ళీ వాళ్ళు పేరెంట్స్ తిరిగి చెప్పారు. కానీ ఎలాగైనా నన్ను తప్పించాలనే ఉద్దేశంతో నేను ఉంటే వాళ్ళకి అడ్డుగా ఉంటుంది, వారు చెప్పినటువంటి పని చేయడం లేదనే ఉద్దేశంతో నా పైన కుట్ర చేసి ఆల్రెడీ ఎప్పుడో ఒక వ్యక్తి, ఒక మహిళ 2 సంవత్సరాలకు ముందే విధుల నుంచి వెళ్ళిపోయిన మహిళ, ఆల్రెడీ స్పోర్ట్స్ స్కూల్ కి సంబంధం లేని మహిళ, ఎప్పుడో వెళ్ళిపోయిన మహిళ నా పైన ఫిర్యాదు చేసినట్టు వారు సృష్టించి ఇంత రాతంతం చేశారు. నా కెరీర్ ను కూడా నాశనం చేశారు. నాకు నిద్ర లేని రాత్రులు చేశారు. నన్ను చాలా ఇబ్బంది పెట్టారంటూ కూడా ఆయన ఇవాళ తన బాధలంతా కూడా చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఖచ్చితంగా ఇది కుట్ర చేసే నన్ను బయటికి పంపించారు. దీని వెనుక కవిత ఉంది, కవితనే కావాలని ఆర్టికల్స్ రాపించారు. దానికి శ్రీనివాస్ గౌడ్ నన్ను ఒక పావుగా వాడుకొని నన్ను ఇమీడియట్ గా ఆరోపణలు వస్తే తీపి చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది.
వారు కమిటీ వేసినటువంటి అనేక దాదాపు 5 కమిటీలు వేశారు. 5 కమిటీలో కూడా నాకు క్లీన్ చిట్ వచ్చింది. హకింగ్పేట్ పోలీస్ స్టేషన్ లో కూడా వారు కంప్లీట్ ఇచ్చారు. వాళ్ళు కూడా అన్ని రకాలుగా చేసినా క్లీన్ చిట్ ఇచ్చి హైకోర్టు కూడా ఇప్పటికే డైరెక్షన్ ఇచ్చింది. పైగా స్పోర్ట్స్ చైర్మన్ తన నన్ను సస్పెండ్ చేసే అధికారం లేకపోయినా కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎక్కడైనా ఆరోపణలు వచ్చినప్పుడు కమిటీ వేసిన తర్వాత, కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ఎక్కడైనా సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. కానీ కేవలం ఎక్కడో ఒక పేపర్ లో వచ్చినటువంటి ఆరోపణలు పెట్టుకుని దాన్ని దృష్టి పెట్టుకుని వెంటనే సస్పెండ్ చేస్తూ మంత్రి ఈ విధంగా నా మీద అప్పట్లో చర్యలు తీసుకున్నారంటూ కూడా ఆయన హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అప్పట్లో హైకోర్టులో మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం అయితే చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. రేఖ రానా, అయితే ఇప్పుడు ఈ మాజీ ఓజీడీ హరికృష్ణ అయితే మరికొంతమంది పేర్లు బయట పెడుతున్నారు. అదే ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్. సో వీళ్ళ 4 పేర్లు అయితే బయట పెడుతున్నారు. వాళ్ళ ఒత్తిడి వల్లనే వాళ్ళు చేసిందే ఇదంతా అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వీళ్ళపైన ఏదన్నా ఎంక్వైరీ వేసి విచారణ జరిపే అవకాశాలు ఏమైనా ఉంటాయా, లేదంటే లైట్ తీసుకుంటారా? ఓఎస్టీ ఆల్రెడీ తనకు పరువు భంగం కలిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళ పనులు చేయాలనే ఉద్దేశంతో తన కుట్ర పూర్తిగా ఇలా చేశారని నేను అనుకున్నాను. కాబట్టి ఖచ్చితంగా నేను కేసు పెడతాను. హైకోర్టులోనే నా పరువు భంగం కలిగింది కాబట్టి కంపల్సరీ కూడా నేను లీగల్ గా చేసినటువంటి అన్ని చర్యలు కూడా నేను తీసుకుంటాను. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో స్పోర్ట్స్ లో జరిగినటువంటి ఆరోపణలు కానీ అవినీతి పైన కూడా మరొకసారి ఎంక్వైరీ కూడా చేయమని ముఖ్యమంత్రికి ఆయన లెటర్ రాయబోతున్నట్టుగా తెలుస్తుంది. చాలా అరాచకాలు అక్కడ జరిగాయి. అక్కడ అర్హత లేని స్టూడెంట్స్ కూడా చాలా మందికి అక్కడ స్పోర్ట్స్ స్కూల్లో అవకాశం ఇచ్చారు. దాంతో చాలా వరకు సర్టిఫికెట్లు తీసుకుని వారు జాబ్లు కూడా పొందారంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నట్టు చెప్పారు. 10 ఏళ్లలో చాలా వరకు అరాచకాలు జరిగే స్పోర్ట్స్ స్కూల్ పేరిట చాలా మంది స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ తో వారు ఉన్నత ఉద్యోగాల్లో కూడా వెళ్ళిన నేపథ్యం ఏర్పడుతుంది. చాలా వరకు అమ్ముకున్నారని కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిన నేపథ్యంలో వీటివన్నిటిపైన ఎంక్వైరీ చేయాలని కూడా ఆయన లెటర్ రాయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇదే అంశాన్ని కూడా ఆయన విక్టీవీతో కూడా కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. రేఖ రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.